అనంతపురం జిల్లా గుత్తికోట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు మంగళవారం శ్రీరామనవమిని పురస్కరించుకుని విద్యార్థులకు శ్రీ రామస్వామి ఆలయ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో వ్యాస రచన పోటీలు నిర్వహించారు. శ్రీ రామాలయ అభివృద్ధి కమిటీ సభ్యులు మాట్లాడుతూ ఈ నెల 30న గుత్తికోటలోని శ్రీ రామాలయంలో జరిగే సీతారాముల కళ్యాణోత్సవం సందర్భంగా విద్యార్థులకు ఈ వ్యాస రచన పోటీలు నిర్వహిస్తున్నామన్నారు. మొత్తం గుత్తి మండలంలోని వివిధ పాఠశాలలకు చెందిన 70 మంది విద్యార్థులు ఈ వ్యాస రచన పోటీలో హాజరైనట్లు తెలిపారు. ఉత్తమ ప్రతిభ కనబరించిన విద్యార్థులకు ఈ నెల 30న జరిగే సీతారాముల కళ్యాణోత్సవం సందర్భంగా బహుమతులను ప్రదానం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో గుత్తికోట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల హెచ్ఎం సుభాన్, ఉపాధ్యాయులు నాగరాజు, శ్రీ రాముల అభివృద్ధి కమిటీ అధ్యక్ష కార్యదర్శులు శివప్రసాద్, ఎంకే చౌదరి, స్పందన చక్రపాణి, రైటర్ రామకృష్ణ, రామానాయుడు, కృష్ణయ్య, శేషచలపతి, కోట సంరక్షణ సమితి అధ్యక్షులు మరియు శ్రీరామస్వామి ఆలయ ప్రచార కన్వీనర్ విజయ్ భాస్కర్ చౌదరి, గుత్తికోట పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు. కొద్దిగా ఫోటో తీస్తాను. జై శ్రీరామ్. ఈరోజు శ్రీ గుత్తికోట రామస్వామి శ్రీరామనవమి సందర్భం పురస్కరించుకొని ఇక్కడ విద్యార్థులకి మన గుత్తి మండలం ఉన్న గుత్తి ఉన్న పాఠశాల విద్యార్థులకి వ్యాసరచన పోటీని నిర్వహించడం అనేది. దీంట్లో గుత్తి మండలం వ్యాప్తంగా పలు పాఠశాలల విద్యార్థులు పాల్గొని పెద్ద సంఖ్యలో పాల్గొని రాముని పట్ల మంచి విజయని కనపరిచారు. దీంట్లో ఎవరైతే ఉత్తమ ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు రామస్వామి గుడి ప్రాంగణంలో 30 తారీఖు శ్రీరామనవమి సందర్భంగా బహుమతులు ప్రదానం చేయబడుతుంది. ప్రతి ఒక్కరూ శ్రీరామనవమి సందర్భంగా కోటలో పర్ణశాల ఏర్పాటు చేయడం అనేది అందరూ సందర్శించి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసి స్వామివారి కృపకు పాత్రలు కావాలని శ్రీరామ కమిటీ తరఫున ప్రార్థిస్తున్నాము. జై శ్రీ. జై శ్రీరామ్. ఈరోజు శ్రీ గుత్తికోట రామస్వామి శ్రీరామనవమి సందర్భం పురస్కరించుకొని ఇక్కడ విద్యార్థులకి మన గుత్తి మండలం ఉన్న
గుర్తి ఉన్న పాఠశాల విద్యార్థులకి వ్యాసరచన పోటీని నిర్వహించడమైనది. దీంట్లో గుర్తి మండలం వ్యాప్తంగా పలు జిల్లా పలు పాఠశాలల విద్యార్థులు పాల్గొని పెద్ద సంఖ్యలో పాల్గొని రాముని పట్ల మంచి విజయాన్ని కనపరిచారు. దీంట్లో ఎవరైతే ఉత్తమ ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు రామస్వామి గుడి ప్రాంగణంలో 30వ తారీఖు శ్రీరామనవమి సందర్భంగా బహుమతులు ప్రదానం చేయబడుతుంది. ప్రతి ఒక్కరూ శ్రీరామనవమి సందర్భంగా కోటలో పర్ణశాల ఏర్పాటు చేయడం అనేది అందరూ సందర్శించి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసి స్వామివారి కృపకు పాత్రలు కావాలని శ్రీరామ కమిటీ తరఫున ప్రార్థిస్తున్నాము. జై శ్రీ రామాలయ అభివృద్ధి కమిటీ తరఫున ఈరోజు ఉచ్చికోట హై స్కూల్ నందు మండలంలోని మరి పలు పాఠశాలల నుండి విద్యార్థులు దాదాపుగా 100 మంది హాజరయ్యారు. వారికి రామాలయ కమిటీ వారు ఒక కాన్సెప్ట్ ఇచ్చారు. ఆ కాన్సెప్ట్ ఏమిటంటే రాముని యొక్క గుణగణాలను తెలియజేస్తూ ఒక మంచి వ్యాసరచన పోటీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారికి పిల్లలకు కూడా ఆ యొక్క రాముని గుణగణాలను నేర్చుకొని వాళ్ళు కూడా రాముని బాటలో నడుస్తారని సందర్భంగా రామాలయ అభివృద్ధి కమిటీ భావించి ఈరోజు ఇటీకోటలో ఈ యొక్క కేశవ పిల్లై స్కూల్లో ఈ యొక్క ప్రోగ్రాం ఏర్పాటు చేశారు. వీరికి బహుమతులను కూడా అక్కడ శ్రీరామనవమి రోజు ప్రదానం చేస్తారని ఈ సందర్భంగా గుత్తికోట రామాలయ అభివృద్ధి కమిటీ తరఫున మేమందరము కోరుతున్నాము. అలాగే గుత్తి పట్టణంలో ఉన్న గుత్తి మండలంలో ఉన్న ప్రతి గ్రామం నుంచి కూడా ఈ యొక్క మన శ్రీరామనవమి రోజు ఆ యొక్క సీతారామ కళ్యాణము వీక్షించి స్వామివారి కృపకు పాత్రలు కావాలని చెప్పి కూడా ఈ సందర్భంగా రామాలయ అభివృద్ధి కమిటీ తరఫున అలాగే గుత్తి ప్రజలందరి తరఫున కోరుతున్నాం. థ్యాంక్ యూ. జై శ్రీరామ్.